అదేమ్మా ఎంత దుర్మార్గం అంటే ఈ టీడీపీ వాళ్ళు అప్పుడు అట్లాగే లక్ష్మీ పార్వతిని ఓ దుష్టశక్తి ఈ విధంగా ప్రచారం చేసి చేసి ఎన్టీఆర్ ని చంపేశారు. పాపం ఒక పసివాడు అబ్బాయి, మన నేను చూస్తున్నాను అవి రెండు మూడు రోజుల నుంచి చాలా బస్ జాలి అనిపిస్తుంది. అతనికున్న సంస్కారంలో కనీసం లక్షోవంతు మీకున్నా కూడా కొంచెం బాగుపడేవాళ్ళు. ఒక రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా పైకి రావాల్సినటువంటి నీ కొడుకు లోకేషు, వాడికి మంచి బుద్ధులు చెప్పి మంచి దారిలో నడిపించాల్సినటువంటి వాడు, వీళ్ళకి మీరు నేర్పింది ఏమిటయ్యా? ఇంత కుసంస్కారం నేర్పితే మీరు ఎట్లా ప్రయోజకులు అవుతారు? మరి ప్రజలేమంత అమాయకులా? వాళ్ళు అర్థం చేసుకోరా? ప్రతి దాన్ని కూడా విరిచి విపరీతమైన వ్యాఖ్యలు చేయటమేనా? చివరికి వాళ్ళ తల్లిని కూడా మీరు దూషిస్తా ఉన్నారే. మీకు అవసరమైనప్పుడేమో ఇంటికి పోయాడు. నేను చెప్తున్నా కదా, ఈ చంద్రబాబు నాయుడు తన ఎలక్షన్ ప్రచారం కోసం ఇదే ఇంటికి పోయి, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పోయి, చెల్లెమ్మ నువ్వు మా చెల్లెమ్మ వేను, మాకు మా తోబుట్టు, మా కుటుంబంలో మీరు మనందరం ఒకటేను, అప్పటిదాకా ఈ చెల్లెమ్మ ఎక్కడ పోయిందో అని చెప్పి అంత కలుపుకొని చివరికి వాళ్ళ భార్యలు వీళ్ళ భార్యలు అందరూ కలిసి ఆమె దగ్గరికి పోయి ఆమెను తీసుకొని షాపులకు వెళ్ళి ఇంత బాగా చూపించారు. ఈ తర్వాత ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ పెరుగుతుంది అనుకునేసరికి తన కొడుకు ఎక్కడ అడ్డం వస్తాడో అనే భయంతో మరి చివరికి అతని పేరుని తీసేయడానికి ప్రయత్నం. ఎందుకంటే ఈ మధ్య బాగా కక్ష పట్టుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. హిందూ ఏది ఆ ఊరు వెళ్ళారు కదా, కుప్ప వెళ్ళినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలని అక్కడ బ్యానర్లు వెలిసినాయి. పార్టీలో కూడా బుచ్చి చౌదరి లాంటి వాళ్ళంతా కూడా చెప్పారు, సీనియర్స్, ఎన్టీఆర్ని తీసుకొస్తే జూనియర్ ఎన్టీఆర్ని కొంచెం పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని. దానితో వీళ్ళు ఎట్లా అతని పేరును బదనాం చేయాలని చెప్పి ఇరికిస్తా ఉన్నారు. ముందేమో ఖండించలేదు అబ్బాయి ఈ ఇష్యూ మీద, ఈ యూనివర్సిటీ ఇష్యూ మీద ఖండించాలి ఖండించాలని ఫోర్స్ చేసి ఎంత బ్యాలెన్స్ గా, ఇద్దరూ మా గొప్ప నాయకులేను, అందువలన ఒకళ్ళని తగ్గించేది లేదు, ఒకళ్ళని పెంచేది లేదు, పేరు తీసేసినంత మాత్రం చేత ఎన్టీఆర్ కు వచ్చిన నష్టం లేదు, పేరు పెట్టినంత మాత్రం చేత వైఎస్ఆర్ పేరు పెరిగింది లేదని చెప్పి ఎంత బ్యాలెన్స్ గా అబ్బాయి ఇచ్చాడు, ఎంత సంస్కారంగా ఉంది, అందరూ హర్షించారు ఆమోదించారు. ఏది మంచితనం మానవత్వం ఉన్న వాళ్ళంతా. కానీ మీరు అతన్ని ఎంత భయంకరంగా తిడుతున్నారు. ఎటువంటి ఏమి లేదు వీళ్ళ కక్ష. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రజల్లో ఒక అపోహ కలిగించాలి, రాజకీయంగా ఇతను పనికిరాడని చెప్పించాలి. వీళ్ళంతా ఏదో పెద్ద ఎన్టీఆర్ అభిమానులు అయినట్టు, ఆ అబ్బాయి ఒక్కడే ఎన్టీఆర్ అభిమాని కానట్టు, ఎన్టీఆర్ ద్రోహులు వీళ్లే మాట్లాడుతుండే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టుగా నవ్వు వస్తా, నవ్వు కాదు కోపమే వస్తా ఉంది. వీళ్ళ దుశ్చర్యలు, ఈ దుర్మార్గాలకు అంతం లేదా? ఎప్పుడు ఈ అంతం అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాను నేను. ఈ ఎందుకంటే ఎన్నాళ్ళు భరిస్తుంది ఈ భూమి కూడా? నభారో గిరయహ నభారో తరవహ, ఈ చెట్లు భారం కాదు, కొండలు భారం కాదు, ఇటువంటి కృతజ్ఞో భారో భారశ్చాందడు భూదేవి. ఇటువంటి విశ్వాసహీనులైనటువంటి వాళ్ళు, అన్నం పెట్టిన చేతిని నరికిన వాళ్ళు, ఆ గుండెనే ఆపేసినటువంటి వాళ్ళు, ఆ పదవులు తీసుకొని ఆ పార్టీని లాక్కొని ఆయన్ని పరలోకం పంపించినటువంటి ద్రోహులు ఇలా బ్రతికి ఉంటే మాత్రం నేను భరించలేనని భూదేవి ఏడుస్తుందట. పాపం అమాయకుడు ఆ పసివాడు, అబ్బాయి జోలు ఎందుకు పోతారు? ఆయన సినిమాలు కూడా ఆడనీయం అని చెప్పి ఏదో ప్రతిజ్ఞలు చేస్తా ఉన్నారు కొంతమంది. మీరేమన్నా ఇచ్చారా? సిబిఎన్ అంటే ఆయనకి సపోర్ట్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడో చెప్పమనండి. సిబిఎన్ చెప్పి ఏదైనా ఒక సినిమా ఏమన్నా అబ్బాయికి రాఘవేంద్రరావుతో చేయించాడా లేకపోతే ఇంకోళ్ళతో చేయించాడా? ఆ అబ్బాయి తన స్వశక్తితో ఎదిగాడు ఈ కుటుంబంలో. ఎంతమందిని హీరోలుగా పరిచయం చేయాలనుకుంటే ఎన్టీఆర్ మనవాళ్ళని ఎందుకు ఫెయిల్ అయిపోయారు? అతనొక్కడే ఎందుకు ఎదిగాడు? అతనికి ఆ లక్షణాలు ఉన్నాయి గనక అతనిలో యాక్టర్ ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ గారి పోలికలు అంతో ఇంతో ఉన్నాయి, అంతా అన్ను కొద్దిగా ఉన్నాయి, అందువల్లనే అతను పైకి ఎదిగాడు. తర్వాత తన స్వశక్తి వల్ల అతను నిలబడ్డాడు. అట్లాంటి వాడిని ఈరోజు పతనం చేసేందుకు, ప్రజల్లో అతనికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఇది చేస్తున్న ఒక రాజకీయ డ్రామా తెలుగుదేశం వాళ్ళు. కానీ ప్రజలెవరు నమ్మకండి, అతను చాలా మంచి అబ్బాయి, చాలా చక్కటి సంస్కారంగా మంచి బాధ్యతాయుతమైనటువంటి ఒక వివరణ ఇచ్చారు, దానికి ఒక కామెంట్ చేశారు. ఇటువంటి వాళ్ళు ఈ పిచ్చి వెదవలే ఊరికి ఎన్టీఆర్ని చంపిన వెధవలే మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదే ఈడు అసలు అప్పుడు పుట్టాడా? నాకు 93లో నాకు గుర్తు లేదు మరి.
అది ఏం చేశాను, నేను ఇప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నిజంగానే లోకేష్ బాబా బాబావు లేకపోతే డేరా బాబావు, నువ్వు నీ తండ్రి లేకపోతే అదిగో నీ మేనమామ ఉన్నాడే ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ, తర్వాత మీ రాజగురు ఉన్నాడు కదా రామోజీ, వా రామోజీయే మొత్తం నేను నా దగ్గర ఉన్నాయి, అతని ఈనాళ్ళలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మొత్తం కూడా డేట్స్ వారి కూడా నేను పెట్టుకున్నాను, అవసరం వచ్చినప్పుడు అవన్నీ కూడా నేను చెప్తాను. మీరందరికీ కూడా నేను అడుగుతున్నాను ఒక్కటే మాట, నేను అధికారం కోసం ప్రయత్నం చేసి నాకు పదవులు కావాలి అనే రాజకీయ దుగ్ధతో నేను పార్టీలో ఇది సృష్టించాననేది ఒక్కటి మీరు ప్రూవ్ చెయ్యండి. ఎందుకంటే ఆనాటి ఎన్టీఆర్ గారు ఇంకొకటి గ్రూప్ నాకంటే కట్టారు, బుచ్చి చౌదరి కృష్ణమనాయుడు నా గ్రూప్ ఏంటి, వాళ్ళు ఎన్టీఆర్ మనుషులు వాళ్లే స్వయంగా చెప్పు, నేను రాకముందు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళని చివరికి నా గ్రూప్ ఇది వాళ్ళ ఎత్తుగడలో భాగం అనుకోండి. ఇదొకటి మీరు రుజువు చేయగలిగితే, అలాగే మరి ఇంకేది ఇంకొకటి మర్చిపోయాను నేను, ఈ మధ్య ఎర్రబిల్లి దయాకర్ రావును కూర్చోబెట్టారు ఎవరు ఏబిఎన్ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి, ఆ రోజు ఏంటి అంటే వడ్రాణం ఇస్తే ఆమె మంత్రి పదవి ఇచ్చి ఉండేది నాకు అని చెప్పాను అనిపించారు. అనిపించినప్పుడు నేను ఒక లెటర్ రాశాను అదే రోజు. ఆ లెటర్ ఎవరికి పంపించాను, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నాడు కదా కేసీఆర్ మేనల్లుడు, ఆయనకు పంపించాను. ఆయనకు ఫోన్ చేసి స్వయంగా మీ మంత్రి ఈ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు నోరు జాగ్రత్తగా పెట్టుకోమనండి ఇప్పుడు కూడా చెప్తున్నా. అదే రోజు లెటర్ రాసి నేను మొత్తం ప్రెస్ కూడా రిలీజ్ చేశాను. అది ఒక్కసారి మీకు కూడా దయచేసి నేను చూపిస్తాను. నేను దేంట్లో ఉందో ఇది అదే రోజు లెటర్ ఆ డేట్తో మీకు ఉంటుంది అది కాబట్టి మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి నేను పంపిస్తాను. పంపిస్తే ఏం రాశానంటే అందులో ఇప్పుడే పంపిస్తాను. ఏం రాశానంటే, ఓ దయాకర్ రావు నువ్వే చెప్పావు మా పెళ్లి ఇష్టం లేదు నేను కలవలేదు లక్ష్మీ పార్వతిని, కానీ నువ్వేమో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంత భయంకరంగా ఇంత అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడావు, అందువల్ల నాకు వడ్రాణం ఇవ్వకపోతే నీకు మంత్రి పదవి రాలేదని చెప్పావు నువ్వు, మరి ఏ వడ్రాణం, మరి ఏమన్నా వజ్రాల వడ్రాణం అడిగిందా చంద్రబాబు నాయుడు భార్య నిన్ను భువనేశ్వరి, వజ్రాల వడ్రాణం అడిగితే ఇవ్వనందువల్ల నీకు మంత్రి పదవి ఇవ్వలేదా, మరి మా గవర్నమెంట్లో రాలేదని చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలా, వెన్నుపోటులో మొట్టమొదటి ఉండేటువంటి నీకు మరి వాళ్ళు ఇవ్వాలిగా మంత్రి పదవి, అంటే నువ్వు అంత వెధవు కనుకనే నీకు వాళ్ళు ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడైనా నేను అడుగుతున్నాను, నువ్వు నీ బిడ్డల మీద నీ మనవల మీద ప్రమాణం చేసి చెప్పు, ఎప్పుడైనా లక్ష్మీ పార్వతి నిన్నే కాదు ఈ పార్టీలో ఎవరినైనా సరే ఒక్క రూపాయి డబ్బు అడిగిందని కాని ఒక నగ అడిగిందని కాని ఏదైనా అడిగిందని కాని ఇప్పుడైనా లోకేష్ నీకు కూడా చెప్తున్నా, మీ నాన్నకు కూడా చెప్తున్నా, మీ నాన్నలో అవినీతి కోట్లాది సంపాదించిన వాళ్ళు కాదు ఎన్టీఆర్ అండ్ లక్ష్మీ పార్వతి, అందువలన అడుగుతున్నాను. అందువల్ల ఒక్కటి ఒక్క సాక్ష్యంతో మాకు ప్రూవ్ చెయ్యండి, తప్పనిసరిగా మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగానే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ లెటర్ కావాలంటే వాడు ఏబిఎన్ అడుగుడు నేను పంపిస్తాను. ఆమె దాన్ని ఖండించలేదు కదా అన్నాడు, ఆ రోజే ఖండించాను రా మూర్ఖుడా, నేను మళ్ళీ చెప్తున్నా ఆ రోజు నీకెందుకు పంపలేదని, నీకు పంపినా నువ్వు వెయ్యి గనక నేను పంపించలా, కానీ అందరికీ పంపించాను, తెలంగాణ గవర్నమెంట్ పంపించాను సీఎం గారిని చూడమని చెప్పి, అలాగే మొత్తం ఛానల్స్ TV9 ఇక్కడ ఉన్నారు కదా TV9కి పంపించా, NTVకి పంపించాను, నేను సాక్షికి పంపించాను, అందరికి పంపించాను, కొన్ని సోషల్ గ్రూప్స్ లో కూడా పెట్టాను అదే లెటరు. అందువల్ల అదే రోజు పంపించాను. పార్వతి లక్ష్మీ పార్వతి ఎప్పుడు భయపడదు బికాస్ ఆఫ్ NTR వైఫ్ ఆమె, అందువల్ల అతని ధైర్య సాహసాలు ఉన్న మనిషిని, అతని నీతి నిజాయితీలు ఉన్న మనిషిని, అతని విశ్వాసాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిని చివరి క్షణం వరకు నా భర్త నాతోనే గడిపాడు, అది నాకు గర్వకారణం. దుర్మార్గులు మీరు బలి తీసుకున్నారు తప్ప నేను ప్రాణాలు పోసుకున్నాను, ఆయన రక్షించుకోవాలని చూశాను, కానీ మీ కుట్రలకి కుతంత్రాలకి బలైపోయాను, నా జీవితాన్ని అట్లాగే చేశారు, ఒక అబద్ధాల పాలు చేశారు. ఏం చేసినా నిలబడ్డాను అంటే నిజాయితీ వల్ల నిలబడ్డాను. కనుక రాధాకృష్ణ నీ కప్పి నీ బెదిరింపులో లేకపోతే నీ పనికి మాలిన చెత్త పలుకులో వీటి
వీటికి భయపడేది కాదు లక్ష్మీ పార్వతి. నీ జీవితాన్ని ఒక్కసారి నేను బయట పెట్టాను గుర్తుందా, భయపడి తలుపులేసుకొని కూర్చున్నావు. ఆ రోజు నీ భార్య పేరుతో నువ్వు చేసిన దురాగతాలు, నువ్వు ఎట్లా అడ్డదారిలో సంపాదించింది, ఎవరిని ఎట్లా పట్టుకొని నువ్వు కోట్లు కోట్లు సంపాదించావు, నీ ఇంటిని ఎలా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరికి కూడా ఒక అడ్డాగా మార్చి ఏ విధంగా అవినీతి సంపాదన చేసావు మొత్తం కూడా నేను బయట పెట్టాను ఒక రోజు. అందువల్ల మీరు ఎవరు కూడా లక్ష్మీ పార్వతిని విమర్శించే నైతిక హక్కు లేదు, ఉంటే చూపించండి.